హాయ్ ఫ్రెండ్స్, వీడియోలో నేను కార్పొట్ చేసుకుంటున్నాను. దానికోసం ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, చింతపండు తీసుకున్నాను. దీంట్లో సరిపడగా ఇప్పుడు ఇవన్నీ ఆయిల్లో వేపేసుకుంటాను. ఫస్ట్ ఎండుమిర్చి, ధనియాలు. ఫస్ట్ ఎండుమిర్చి వేపేసుకుంటున్నాను. ఎండుమిర్చి వేయక ధనియాలు కూడా ఈ ఆయిల్లో వేపేస్తాను. ఎండుమిర్చి వేయిపోయి ఇప్పుడు ఇందులో ధనియాలు వేపేసుకుంటున్నాను. ఫస్ట్ ధనియాలు కుమ్ముకున్నాను, అందుకే ధనియాలు వేసుకుంటున్నాను రోల్లోను. ధనియాలు నలిగిపోయినాయి. ఇప్పుడు ఇందులో ధనియాల పొడిని తీసేసి అప్పుడు ఎండుమిర్చి కుమ్ముకుందాం. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుందాం. ఎండుమిర్చి ఉప్పు కలిపేసి వేసేసుకుందాం. నలిగిపోతాయి రెండును. ఎండుమిర్చి కూడా నలిగిపోయాక అప్పుడు మనం ధనియాల పొడిని ఎండుమిర్చి కలిపేసుకుందాం. అప్పుడు లాస్ట్లో ఎల్లుల్లిపాయ, చింతపండు, జీలకర్ర వేసుకుందాం. ఎండుమిర్చి నలిగినాయి కదా, ఇప్పుడు ఎల్లుల్లిపాయ, జీలకర్ర, కొద్దిగా చింతపండు వేసుకుందాం. కారపొడిలో చింతపండు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎండుమిర్చి నలిగిపోయినాయి. ఇందులో ఇప్పుడు ధనియాల పొడి వేసేసుకుంటున్నాం. రెండు కలిపి కుమ్మేసుకుంటే కారపొడి రెడీ అయిపోతుంది. ఆంధ్ర స్టైల్ కారపొడి రెడీ.